Hi friends, very nice morning. Welcome to Study Circle and channel. This is Sai sir. Today we have discussed about the very important chapter calendar. So ee roju mano reasoning chapter nunchi calendar ane chapter ni mano discuss cheddam. Okay randi, ee calendar lo first konni padalu gurinchi mano nerchukundam. Enti leap samasram, next hot days, visa rojulu ani antaru. So enti leap samasram ante enti? जस्ट विंट चाड़ नोट चेल्सा अवसर लेकिन जस्ट विन लीप संवसम अंटे आ लीप संवस ये विधि ऐरपड़ी सपोज 2017 इध लीप संवसमा का इधमेंटे ईयर इच्छा और संवस इच्छा आ संवस लीप संवसमा का एलावाले लास्ट उ टू डिजिट्स नालुगु तो भागरिस्ते लेदा संख्य मొత్తాన్ని नालुगु तो भागरिस्ते आ वच्चिना शासानि आधारं चेसुकोनि मन लीप संवत्सरमा कादु अनेदि मन फाइंड अवुट चेस्तां चूडंडि 2017 अनेदि लीप संवत्सरमा कादु 2017 अनेदि 17 अनेदि नालुगु तो एग्जाक्ट्ली डिविजिबल अवुतुंदा कादंडि अवदु अवदु कदम्मा सो 17 अनेदि एग्जाक्ट्ली डिविजिबल कादु कनुक नालुगु तो ई 2017 अनेदि लीप संवत्सरम कादु सपोज की 2020 తీసుకుందాం 2020 అనేది లీప్ సంవత్సరమా కాదా 2020 అనేది లీప్ సంవత్సరమా కాదా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే లాస్ట్ ఉన్న రెండు సంఖ్యలను 4 తో భాగారిస్తే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది కనుక 20 అనేది 4 తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది కనుక 2020 ఇది లీప్ సంవత్సరమా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి 2020 లో లాస్ట్ ఉన్న 2 డిజిట్స్ 20 ని 4 తో డివిజిబుల్ చేస్తే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది కనుక ఇది లీప్ ఇయర్ సో అలాగా ఒక సంవత్సరాన్ని 4 తో భాగరిస్తే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్ అంటాం ఓకేనా అయితే శతాబ్దాలు ఉంటాయి సపోజ్ కి 100 ఇయర్స్ 200 ఇయర్స్ 300 ఇయర్స్ లేదా 2000 ఇటువంటి శతాబ్దాలు ఇచ్చేటప్పుడు అది లీప్ ఇయరా కాదా అనేది మనం ఇప్పుడు 100 లీప్ ఇయరా కాదా 200 లీప్ ఇయరా కాదా అనేది ఎలా తెలుసుకుంటామంటే శతాబ్దాలు ఇచ్చేటప్పుడు 400 తో భాగరించాలి సో 300 ని 400 తో భాగరిస్తే ఇది డివిజిబుల్ కాదు కనుక ఇది లీప్ ఇయర్ కాదు 100 ని మనం 400 తో భాగరిస్తే ఇది డివిజిబుల్ కాదు కనుక ఇది లీప్ ఇయర్ కాదు सो శతాబ్దాలు ఈ విధంగా ఇచ్చేటప్పుడు అది లీప్ ఇయరా కాదా అనే తెలుసుకోవాలంటే మనం 400 తో భాగరించాలి ఈ విధంగా ఇయర్స్ ఇస్తే 2019 2018 ఇటువంటి సంవత్సరాలు అంటారు సంవత్సరాలు ఇచ్చి అది లీప్ ఇయరా కాదా అనే తెలుసుకోవాలంటే 4 తో భాగరించాలి సో అసలు లీప్ ఇయర్ అంటే ఏంటి సార్ ఇది మీ డౌట్ లీప్ ఇయర్ అంటే ఏంటి అనేది ఆ లీప్ ఇయర్ ఏ విధంగా ఏర్పడుతుంది 4 సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ ఏర్పడుతుంది అసలు లీప్ ఇయర్ ఎలా ఏర్పడుతుంది చూడండి అమ్మా సంవత్సరానికి మనం కామన్ గా ఏం చెప్పుకుంటాం 365 రోజులు అని చెప్తాం ఓకే సంవత్సరానికి 365 రోజులు అని చెప్తాం కానీ యాక్చువల్ గా అయితే 365 రోజులు కాదు సంవత్సరానికి 365 రోజులు 5 గంటలు 48 నిమిషాలు అండి एग्जाक्ट टाइम इधी संवसरा 365 रोज गंट 48 निमशाल संवसम यह विधि ऐरपड़ी भूमि तन चुट तुम तिगते दानेजर भूमि तन चुट तुम तिगत सूर्य चुट तिगते अभी परिभ्रमणम अभी संवसम अंत भूमि तन चुट तुम तिगत सूर्य चुट तिगे रावटा की पट्ट समय एंता 365 रोज गंट 48 निमशाल 5 గంటలు 48 నిమిషాలు అంటే అప్రాక్సిమేట్లీ 6 గంటలు 5 గంటలు 48 నిమిషాలు అంటే అప్రాక్సిమేట్లీ 6 గంటలు సో చూసుకుంటే 365 రోజుల 6 గంటలు అని అర్థం సో ఒక సంవత్సరానికి 365 రోజులు 6 గంటలు రెండో సంవత్సరం ఏమవుతుందండి 6 గంటలు రెండో సంవత్సరంలో మరొక 6 గంటలు 12 గంటలు అవుద్ది మూడో సంవత్సరానికి ఏమవుద్ది మొత్తం 36 గంటలు వస్తాయి 18 గంటలు అవుద్ది నాలుగో సంవత్సరం ఏమవుద్దంటే 46 గంటలు 24 గంటలు అవుతుంది సో 46 గంటలు వస్తాయి నాలుగు సంవత్సరాలకు 46 గంటలు ఏర్పడతాయి మనకి 365 రోజులకు ఈ 6 గంటలు 6 గంటలు 6 గంటలు
ఆరు గంటలు ఇలాగా నాలుగు ఆరు గంటలు నాలుగు ఆరు ఇరవై నాలుగు గంటలు అంటే ఈ అవర్స్ అన్ని కలిసి ఒక రోజుగా ఏర్పడింది సో కంప్లీట్లీ నాలుగు సంవత్సరాలకి ఒకసారి మూడు వందల అరవై ఆరు రోజులు వస్తాయి సంవత్సరానికి సో దీన్నే లీప్ ఇయర్ అంటాం లీప్ ఇయర్ ఈ విధంగా ఏర్పడుతుంది సో నెక్స్ట్ ఆడ్ డేస్ గురించి తెలుసుకుందాం ఓకే ఆడ్ డేస్ గురించి చూద్దాం ఆడ్ డేస్ అంటే ఏంటి విష రోజులు అంటారు తెలుగులో ఆడ్ డేస్ అంటే ఇంకేమీ కాదండి వారం కాని రోజులు అంటే సింపుల్గా చెప్పాలంటే వారం కాకుండా మిగిలిన రోజులు సపోజ్ ఇప్పుడు తొమ్మిది రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అని నేను కొంచెం అడిగాను మీరేం చెప్పాలి తొమ్మిది రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ అంటే తొమ్మిది రోజులు ఎన్ని వారాలు ఉన్నాయి ఒక వారం ఉంది వారానికి ఎన్ని రోజులు అండి ఏడు రోజులు ఆ ఏడు రోజులు మనం తీసివ్వాలి మిగిలిన రోజులు ఎన్ని మిగిలిన రిమైనింగ్ డేస్ ఎన్ని టూ డేస్ అవి ఆడ్ డేస్ సో వారం కాని రోజులు దాన్ని ఆడ్ డేస్ అంటారు సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం సపోజ్ పద్దెనిమిది రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అని నాకు వచ్చింది నేను అడిగాను సో పద్దెనిమిది రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే పద్దెనిమిది రోజుల్లో ఎన్ని వారాలు ఉన్నాయో ముందు మనం తెలుసుకోవాలి పద్దెనిమిది రోజులు అంటే రెండు వారాలండి రెండు వారాలు అంటే పద్నాలుగు రోజులు అయిపోయింది ఇంకెన్ని రోజులు మిగిలాయి నాలుగు రోజులు మిగిలాయి సో పద్దెనిమిది రోజుల్లో ఆడ్ డేస్ ఏంటంటే నాలుగు రోజులు అని చెప్పాలి సింపుల్ మనం ఏం చేస్తామంటే పద్దెనిమిది రోజులని ఆడ్ డేస్ ఏంటంటే ఏడుతో డివైడ్ చేస్తాం పద్దెనిమిది వారానికి ఏడు రోజులు కనుక ఏడుతో డివైడ్ చేస్తాం ఏడు వెళ్ళిన పద్నాలుగు ఇంకెన్ని రోజులు మిగిలిపోయానండి నాలుగు రోజులు సో ఈ నాలుగు రోజులు ఆడ్ డేస్ అంటారు ఇవి అంటే మనకి క్యాలెండర్ మొత్తం వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది కనుక నేను ఫస్ట్ ఆ బేసిక్ అనేది నేను ఈరోజు మీకు చెప్తాను చూడండి సపోజ్ నలభై ఎనిమిది రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి నలభై ఎనిమిది రోజులు ఎన్ని ఆడ్ డేస్ అంటే నలభై ఎనిమిది రోజులు ఎన్ని వారాలు ఉంటాయో ముందు చూసుకోవాలి అంటే ఏడుతో భాగరించాలి వారానికి ఏడు రోజులు కొను ఏడు ఆరులో నలభై రెండు అంటే ఆరు వారాలు ఏడు ఆరులో నలభై రెండు అండి ఇంకా రిమైనింగ్ ఇంక మనకి ఇక్కడ రిమైండర్ ఏమొస్తుందంటే ఆరు వస్తుంది అంటే నలభై ఎనిమిది రోజులు ఆడ్ డేస్ ఎన్ని ఆరు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ట్వంటీ వన్ ట్వంటీ వన్ డేస్ ఆడ్ డేస్ ఎన్ని ట్వంటీ వన్ని వారానికి ఏడు రోజులు కనుక సెవెన్తో భాగరిస్తే సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోయింది జీరో ఇక్కడ రిమైండర్ ఏంటి జీరో కనుక ట్వంటీ వన్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే జీరో ఆడ్ డేస్ అని మీకు చెప్పాలి ఎందుకు అంటే ట్వంటీ వన్లో మూడు వారాలండి మూడు వారాలంటేనే ట్వంటీ వన్ డేస్ అంటే వారానికి ఏడు రోజులు కనుక మనకి ఇందులో ట్వంటీ వన్ డేస్లో ఆడ్ డేస్ ఉండవు సో ఆడ్ డేస్ అంటే ఫైనల్గా నేను చెప్పవలసింది ఏంటంటే వారం కాకుండా ఇంకా మిగిలిన రోజుల్ని ఆడ్ డేస్ అంటారు సపోజ్ పది రోజులు ఎన్ని ఆడ్ డేస్ వారం రోజు అంటే ఏడు తీసిస్తే ఇంక మూడు పది రోజులు ఎన్ని ఆడ్ డేస్ అంటే మూడు ఆడ్ డేస్ వస్తాయి సో ఇది అయితే మనకి వంద సంవత్సరాల్లో ఆడ్ డేస్ ఎన్ని అనేది తెలుసుకోవాలి ఇప్పుడు మనం చూడండి అమ్మా వంద సంవత్సరాల్లో ఆడ్ డేస్ ఎన్ని అనేది తెలుసుకోవాలి ఫస్ట్ వంద సంవత్సరాల్లో ఆడ్ డేస్ అంటే వంద సంవత్సరాల్లో ముందు సాధారణ సంవత్సరాలు ఎన్ని లీప్ సంవత్సరాలు ఎన్ని వంద సంవత్సరాల్లో సాధారణ నార్మల్ ఇయర్స్ అండ్ లీప్ ఇయర్స్ వంద సంవత్సరాల్లో సాధారణ సంవత్సరాలు ఎన్ని నార్మల్ ఇయర్స్ అంటారండి సాధారణ సంవత్సరాలు ఎన్ని అదేవిధంగా లీప్ సంవత్సరాలు ఎన్ని వంద సంవత్సరాల్లో సాధారణ సంవత్సరాలు డెబ్బై ఆరు ఉంటాయండి డెబ్బై ఆరు సంవత్సరాలు ఉంటాయి అదే వంద సంవత్సరాల్లో లీప్ సంవత్సరాలు ఇరవై నాలుగు ఉంటాయి ఎందుకంటే లీప్ సంవత్సరం ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం వస్తుంది సో ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటాయి లీప్ సంవత్సరాలు ఈ వంద సంవత్సరాల్లో సాధారణ సంవత్సరాలు డెబ్బై ఆరు ఉంటాయి అయితే ప్రతి సాధారణ సంవత్సరానికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి ప్రతి సాధారణ సంవత్సరానికి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి సపోజ్కి సాధారణ సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు రోజులు క్లియర్ సాధారణ సంవత్సరానికి ఎన్ని రోజులు అండి మూడు వందల అరవై ఐదు అదే లీప్ సంవత్సరం చూసుకుంటే ఎన్ని రోజులు ఉంటాయి మూడు వందల అరవై ఆరు రోజులు ఉంటాయి ఆడ్ డేస్ నేను కావాలంటాను సాధారణ సంవత్సరంలో ఎన్ని ఆడ్ డేసు
ఆర్డర్స్ కావాలంటే నేను ఏం చెప్పను 7 తో భాగరించాలి సో 7 తో భాగరిస్తే 7 తో డివిజిబుల్ చేస్తే 7 5 35 ఇంకో ఒకటి రిమైండర్ 1 5 15 అవుద్ది 7 2 14 అంటే ఇంకెంత మిగిలిందండి ఒక రోజు మిగిలిపోయింది అంటే 365 రోజులు అంటే 52 వారాలు ప్లస్ ఒక రోజు సో ఈ ఒక రోజు అనేది ఆడ్ డే అవుద్ది 366 లీప్ సంవత్సరంలో ఎన్ని ఆడ్ డేస్ సేమ్ 7 52 364 రెండు ఆడ్ డేస్ వస్తాయి లీప్ సంవత్సరానికి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి రెండు వస్తాయి అదే సాధారణ సంవత్సరానికి ఆడ్ డేస్ ఒకటి సో సాధారణ సంవత్సరాలు 100 సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి 76 లీప్ సంవత్సరాలు ఎన్ని ఉన్నాయండి 24 సాధారణ సంవత్సరాలు 76 ఉన్నాయి కనుక ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ఆడ్ డే కనుక 76 ఒకట్ల 76 76 ఆడ్ డేస్ ఉంటాయి లీప్ సంవత్సరాలు 24 ఉన్నాయి సో ఒక్కొక్క సంవత్సరానికి రెండు ఆడ్ డేస్ కనుక 24 రెండు 48 ఆడ్ డేస్ ఉంటాయి లీప్ సంవత్సరంలో అగైన్ 76 డేస్ ఇది ఆడ్ డేస్ వచ్చాయి 48 డేస్ ఆడ్ డేస్ వచ్చాయి లీప్ సంవత్సరానికి మొత్తం డేస్ మనం యాడ్ చేస్తే 124 డేస్ అయ్యేయండి 124 డేస్ లో నెక్స్ట్ మరలా ఇవి వీక్స్ గా ఏర్పడితే 124 డేస్ లో ఎన్ని ఆడ్ డేస్ ఇందులో వారాలు ఉంటాయి కదండి 124 డేస్ అంటే కొన్ని వారాలతో కూడుకుంది కనుక ఎన్ని వారాలు ఉంటాయి చూసుకుంటే 7 1 జా 7 5 అండ్ 4 54 7 7 జా 49 క్లియర్ సో 5 ఆడ్ డేస్ వచ్చేయండి సో కంప్లీట్లీ 100 సంవత్సరాల ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి 5 వచ్చాయి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మీరు జస్ట్ మీరు 100 సంవత్సరాల ఆడ్ డేస్ ఎన్ని అనేది గుర్తుపెట్టుకుంటే చాలు 5 ఆడ్ డేస్ మరి 100 సంవత్సరాలకి 5 వచ్చాయి కదా 200 సంవత్సరాల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయండి అంటే చాలా మంది టక్కున ఏం చెప్తారంటే 5 + 5 = 10 ఆడ్ డేస్ అంటారు 100 సంవత్సరాలకి 5 రోజులు కదా ఆడ్ డేస్ 200 సంవత్సరాలకి 5 + 5 = 10 ఆడ్ డేస్ అని చెప్తారు కానీ రాంగ్ మళ్ళీ 10 ఆడ్ డేస్ లో ఒక వారం ఉంది కదా 10 ని అంటే 7 కి దాటింది అంటే ఖచ్చితంగా 7 తో భాగరించాలి 10 ని 7 తో భాగరిస్తే మనకి ఎంత మిగిలిందండి 3 రోజులు మిగిలాయి 7 1 7 3 రోజులు మిగిలాయి సో 200 సంవత్సరాలకు ఆడ్ డేస్ ఎన్నండి 3 వచ్చాయి సో 300 సంవత్సరాలకు అయితే ఆడ్ డేస్ ఎన్ని 300 సంవత్సరాలకి మనకి ఆడ్ డేస్ ఎన్ని అంటే 100 సంవత్సరాలకు 5 కాదండి మరి 300 సంవత్సరాల 3 5 లా 15 ఉంటాయి ఆడ్ డేస్ అగైన్ 15 ఆడ్ డేస్ అంటే మనకి దీన్ని 7 తో డివైడ్ చేస్తే 7 2 = 14 ఇంకా 1 మిగిలిపోయింది సో 300 సంవత్సరాలకు వచ్చేసరికి ఆడ్ డేస్ సంఖ్య 1 సో ఈ విధంగా మనకి 100 సంవత్సరాలకు ఆడ్ డేస్ 5 అనేది మనం గుర్తుంచుకుంటే వాడు ఏది అడిగినా సరే 200 సంవత్సరాలకు అడిగినా 300 సంవత్సరాలకు అడిగినా ఏది వాడు ఫైండ్ అవుట్ చేయమన్నా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఓకే ఇది టోటల్ గా బేసిక్ ఇప్పుడు మనం మోడల్ లోకి వెళ్తాం ఫస్ట్ మోడల్ ఓకేనండి క్యాలెండర్ చాప్టర్ లో ఫస్ట్ మోడల్ చూద్దాం క్వశ్చన్ లో 1975 ఆగస్టు 20 ఏ రోజు సెకండ్ క్వశ్చన్ 1990 జనవరి 16 ఏ రోజు దీనికి ఒక విశిష్టత ఉందండి తర్వాత మీకు అది చెప్తాను 2020 జనవరి 26 ఏ రోజు ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మెయిన్ ఈ ఫస్ట్ మోడల్ నుంచి క్యాలెండర్కి ఎప్పుడు ఇచ్చినా సరే ఏ క్వశ్చన్ ఏ ఎగ్జామ్కి ఇచ్చినా సరే ఫస్ట్ మోడల్ నుంచి మ్యాక్సిమం వస్తాయండి దిస్ మోడల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూడండమ్మా ఈ మోడల్ మనము క్వశ్చన్స్ చేయాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ కోడ్స్ మనకి గుర్తుండాలి చూడండి 1600 కోడ్ ఏమి ఇచ్చాను ఇయర్స్ కోడ్ ఇది 1600 కోడ్ 6 1700కి 4 1800కి 2 1900కి 0 మళ్ళీ ఇవే రిపీట్ అవుతుంటాయి 2000కి 6 నెక్స్ట్ 4 నెక్స్ట్ 2 నెక్స్ట్ 0 సపోజ్ దీని పైన 1700 ఉంటుంది కదండి 1700 కోడ్ అని అడిగాం అనుకోండి సో మనకి 6 4 2 0 వస్తుంది కనుక 1700 కోడ్ 6 పైన ఏముంటుందండి 0 సో ఈ విధంగా ఇయర్ కోడ్స్ అనేది గుర్తుంచుకోవాలి 1600 ఉంది కదా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే
6420 వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 1900 2000 అంటే 1900 2000 ఈ రెండు మనకి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం మంత్ కోడ్స్. మంత్ కోడ్స్ ఏంటి? జనవరి ఫిబ్రవరి మార్చ్. సో అలా చూసుకుంటే 0336146250 జీరో జనవరి కోడ్ ఏంటండి? 0. ఫిబ్రవరి 3, మార్చ్ 3, ఏప్రిల్ 6, మే 1, జూన్ 4, జూలై 6. ఈ విధంగా మంత్ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీక్లీ కోడ్స్. 0 శాసం 0 వచ్చింది అనుకోండి, అది ఏ వీక్ అవుద్దంటే సండే. ఓకే, సండే రోజు మనకి ఏం పని ఉండదు కనుక 0. సో సండే, 1 మండే, 2 ట్యూస్డే, 3 వెన్స్డే, నెక్స్ట్ 4 వస్తే థర్స్డే, 5 వస్తే ఫ్రైడే, అలాగా 6 వస్తే సాటర్డే. సో ఇవి వీక్లీ కోడ్స్. ఈ కోడ్స్ మనం గుర్తుంచుకొని ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. 1975 ఆగస్టు 20 ఏ రోజు చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 1975 ఆగస్ట్ 20, వాట్ డే ఆన్ 1975 ఆగస్ట్ 20, 1975 ఆగస్ట్ 20 ఏ రోజు. సో దీన్ని నేను 5 స్టెప్లు వేస్తానండి. సో ఆ 5 స్టెప్లు మీరు ఎలా చేయాలనేది అందరు గుర్తుంచుకోండి, గమనించాలి విషయాన్ని. 1975 ఇక్కడ 1900 ప్లస్ 75, క్లియర్? నెక్స్ట్ 75/4. ఎందుకు బై 4 వేస్తామంటే 75లో ఎన్ని లీప్ ఇయర్లు ఉన్నాయి, ఎన్ని లీప్ ఇయర్లు అనేది కావాలి కనుక 4తో మనం డివిజిబుల్ చేస్తాం. ప్లస్ ఆగస్ట్ ప్లస్ 20, క్లియర్? 1975 75/4 ఆగస్ట్ 20, అలాగా ఉన్నదే అలా నేను వేసాను తీసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ 1900 కోడ్ ఎంతండి? 0 ప్లస్ 75కి 75 వేస్తాం. 75ని 4తో డివిజిబుల్ చేస్తే అంటే 75 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్లు ఉంటాయి? 4 18ల 72 అండి, 4 18ల 72. ఇంకెంత మిగిలింది? 3 మిగిలింది. ఆ మిగిలిన దాంతో మనకి సంబంధం లేదు. ఇక్కడ ఎన్ని లీప్ ఇయర్లు ఉన్నాయి, 75లో ఎన్ని లీప్ ఇయర్లు ఉన్నాయంటే 4 సంవత్సరాలకు ఒక లీప్ ఇయర్ వస్తుంది కనుక అటువంటి 18 ఉంటాయి. 4 18ల 72. సో 18 అనేది ఇక్కడ మనం తీసుకోవాలి, ఎన్ని లీప్ ఇయర్లు ఉన్నాయి. నెక్స్ట్ ఆగస్ట్ కోడ్ చూడండి అమ్మ. జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్, ఆగస్ట్ కోడు 2 ప్లస్ 20. ఇప్పుడు అంతా మనం కౌంట్ చేయండి టోటల్గా. 18 ప్లస్ 2 20 ప్లస్ 20 40 40 ప్లస్ 75 115, క్లియర్? ఈ వచ్చిన ఈ టోటల్ని 115ని వారానికి 7 రోజులు కనుక 7తో భాగరించాలి. 7తో భాగరిస్తే 7 1 7 4 ఉంటుంది, 5 ఇక్కడికి వస్తుంది, 7 6 42. ఎంత మిగిలిందండి? 3. లాస్ట్లో రిమైండర్ ఎంత వచ్చింది? 3. 7తో భాగరించక రిమైండర్ 3 వస్తే, 0 వస్తే సండే, 1 వస్తే మండే, 2 వస్తే ట్యూస్డే, 3 వస్తే వెన్స్డే. సో మనకి 3 వచ్చింది కనుక 1975 ఆగస్ట్ 20 అనేది మనకి బుధవారము. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చేస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ఫస్ట్ మోడల్లో సెకండ్ క్వశ్చన్ చూడమ్మ. 1990 జనవరి 16 ఏ రోజు, వాట్ డే ఆన్ 1990 జనవరి 16. సేమ్ అలాగే చేస్తాం, సేమ్ ప్రాసెస్. 1990, సో 1900 ప్లస్ 90. నెక్స్ట్ స్టెప్ 90/4, అంటే 90లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ జనవరి, నెక్స్ట్ 16, క్లియర్? ఇప్పుడు చూడండి అమ్మా, 1900కి కోడ్ ఎంత? 0 ప్లస్ 90 90/4 90/4 అంటే 4 22 88, రిమైండర్ 2
రిమైండర్ తో మనకి అవసరం లేదు. 90 లో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయి? 22 ఉంటాయి. క్లియర్? సో 22 ప్లస్ జనవరి. జనవరి కోడ్ ఎంత అండి? 0. సో 0 ప్లస్ 16. క్లియర్? ఇప్పుడు టోటల్ గా కౌంట్ చేస్తే 22 ప్లస్ 16 28 టోటల్ గా 22 ప్లస్ 16 ఎంత అండి? 38. 90 ప్లస్ 38 సో 128. ఈ 128 ని లాస్ట్ వచ్చిన ఈ కౌంట్ ని మనం ఏం చేయాలి? 7 తో డివిజిబుల్ చేయాలి. 7 తో డివైడ్ చేస్తే 7 ఒకట్ల 7 12 లో 7 తీస్తే 5 8 7 56. సో రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 2. ఇక్కడ శాసం అనేది 2 వస్తే 0 వస్తే సండే, 1 వస్తే మండే, 2 వస్తే ట్యూస్డే. సో శాసం అనేది ఇక్కడ రిమైండర్ అనేది 2 వచ్చింది కనుక మనకి 2 వస్తే ట్యూస్డే అంటే మంగళవారం. సో 1990 జనవరి 16 అనేది మనకి ఏ వారం అని వచ్చిందండి? ట్యూస్డే. సో దీని యొక్క స్పెషల్ ఏంటంటే 1990 జనవరి 16 అనేది నేను పుట్టిన రోజు. సో ఏ రోజు వచ్చిందండి? మంగళవారం. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 2020 జనవరి 26 ఏ రోజు? ఇది చాలా జాగ్రత్తగా ఈ క్వశ్చన్ మనం చేయాలి, ఎందుకంటే లీప్ ఇయర్ అండి. 2020 అనేది లీప్ ఇయర్. సో ఎలా చేస్తాం చూడమ్మా. 2000 ప్లస్ 20 ప్లస్ 20/4 20/4 ప్లస్ జనవరి ప్లస్ 26. క్లియర్? 2000 కోడ్ 6 ప్లస్ 20/4 అంటే 20లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 20/4 అంటే 4 5 20. సో 5 లీప్ ఇయర్లు ఉంటాయండి. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోయింది, ఇక్కడ రిమైండర్ మిగలలేదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, ఆహా ఇది లీప్ ఇయర్ అని. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన సంఖ్య 5. 20లో ఎన్ని లీప్ ఇయర్లు ఉంటాయంటే 5 ఉంటాయి. జనవరి కోడ్ 0 ప్లస్ 26. టోటల్గా యాడ్ చేస్తే 20 ప్లస్ 6 26 ప్లస్ 5 31 31 ప్లస్ 6 37 ప్లస్ 20 57. సో ఈ వచ్చిన టోటల్ని మనం 7తో డివిజిబుల్ చేస్తే 7 8 56, రిమైండర్ 1. రిమైండర్ 0 వస్తే సండే, రిమైండర్ 1 వస్తే ఏం చేయాలి యాక్చువల్గా అయితే? మండే. రిమైండర్ 1 వస్తే యాక్చువల్గా ఏంటండి? మండే. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి, మనకి లీప్ ఇయర్ ఇచ్చాడు. లీప్ ఇయర్ ఇచ్చేటప్పుడు మనకి ఏ రోజైతే వస్తుందో, మండే వచ్చిందనుకోండి, దాని ముందు రోజు తీసుకోవాలి. మండేకి ముందు రోజు అంటే ప్రీవియస్ డే ఏమవుద్దంటే ఆన్సర్, రియల్ ఆన్సర్ దీనికి సండే. ఇది ఫైనల్ ఆన్సర్ అండి. చూసారా ఎందుకు ఈ చేంజింగ్ వచ్చింది లాస్ట్లో అంటే, ఈ ఇచ్చిన సంవత్సరం అనేది లీప్ సంవత్సరం కావున మనకి వచ్చిన డేతో దాని ప్రీవియస్ డేని ఆన్సర్గా తీసుకోవాలి. అయితే అన్ని సందర్భాలు అలా అవుతుందంటే? అన్ని సందర్భాల్లో కాదండి. ఇచ్చిన సంవత్సరం లీప్ సంవత్సరం అయి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన మంత్ అనేది జనవరి ఫిబ్రవరి కానీ అయితేనే మనకి వచ్చిన రోజుకి ముందు రోజు ఆన్సర్గా తీసుకోవాలి. ఇచ్చిన సంవత్సరం లీప్ సంవత్సరం అయినప్పటికీ ఇచ్చిన మంత్ అనేది జనవరి ఫిబ్రవరి కాకుండా ఇంక ఏ మంత్ ఇచ్చినా సరే నో ప్రాబ్లం, మండే వస్తే మండే ఆన్సర్గా తీసుకుంటారు, ఏదొస్తే అదే ఆన్సర్గా తీసుకుంటారు. కానీ ఇచ్చిన సంవత్సరం లీప్ సంవత్సరం అయినప్పుడు ఇక్కడ వచ్చిన మంత్ అనేది జనవరి ఫిబ్రవరి అయితే మస్ట్ అండ్ షుడ్గా మనకి ఏదైతే వస్తుందో దాని ముందు రోజు ఆన్సర్గా తీసుకోవాలి. సో 2020 జనవరి 26 అనేది యాక్చువల్గా మనకి మండే వచ్చింది, బట్ ఇది లీప్ ఇయర్ జనవరి మంత్ కనుక ఖచ్చితంగా మనం సండే ఆన్సర్గా తీసుకోవాలి. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుద్దంటే ఫైనల్గా సండే అనేది ఆన్సర్. సెకండ్ మోడల్ చూద్దాం, మోడల్ 2. నెక్స్ట్ మోడల్ 2లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా.
2002 జనవరి 1 సోమవారం అయితే 2003 జనవరి 1 ఏ వారం నెక్స్ట్ క్వశ్చన్ 2004 జనవరి 1 గురువారం అయితే 2005 జనవరి 1 ఏం వారం సింపుల్ లాజిక్ ఉంటది దీనికి ఏం లేదు చాలా ఈజీ చేయొచ్చు చూడండి 2002 జనవరి 1 మండే అనిచ్చాడు ఓకేనా 2002 జనవరి 1 అంటే ఫస్ట్ రోజుండి ఆ రోజు మనం గ్రీటింగ్ గట్ట పంచుకుంటాం ఓకేనా 2002 జనవరి 1 అనేది సోమవారం అయితే అని అన్నాడు సో 2002 జనవరి 1 సోమవారం అయ్యింది అనుకోండి డిసెంబర్ 31 కూడా సోమవారం అవుతుంది 2002 జనవరి 1 అనేది సోమవారం అయితే డిసెంబర్ 31 కూడా సోమవారం అవుతుంది ఇది సాధారణ సంవత్సరం కనుక 2002 అనేది సాధారణ సంవత్సరం లీప్ ఇయర్ అయితే కాదు ఎందుకంటే 2002 అనేది 4 తో భాగించబడదు ఇట్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 4 ఓకే 2002 అనేది సాధారణ సంవత్సరం కనుక 2002 జనవరి 1 సోమవారం అయితే డిసెంబర్ 31 కూడా సోమవారమే డిసెంబర్ 31 సోమవారం అండి దన్ నెక్స్ట్ డే ఏమవుద్దంటే 2003 జనవరి 1 అవుద్ది 2002 లో లాస్ట్ డే డిసెంబర్ 31 కదా ద నెక్స్ట్ డే మనకి 2003 జనవరి 1 వస్తుంది 2002 జనవరి 1 అనే సోమవారం కనుక డిసెంబర్ 31 కూడా సోమవారం అని నేను చెప్తాను సో డిసెంబర్ 31 సోమవారం ద నెక్స్ట్ 2003 జనవరి 1 లోకి మనం ప్రవేశిస్తాం సో ఆ రోజు ఏమవుతుంది ఇది సోమవారం అయితే నెక్స్ట్ రోజు ఏమవుతుందండి మంగళవారం సో ది ఆన్సర్ ఏంటండి ట్యూస్డే జస్ట్ అర్థం చేసుకోవాలంతే ఫస్ట్ రోజు ఏదైతే అవుతుందో లాస్ట్ డిసెంబర్ 31 కూడా అదే రోజు అవుతుంది అది ఏ సంవత్సరానికి సాధారణ సంవత్సరానికి నార్మల్ ఇయర్ కి అది లీప్ సంవత్సరం కొనుకోండి ఫస్ట్ రోజు మంగళవారం అయ్యిందంటే లాస్ట్ డిసెంబర్ 31 బుధవారం అవుతుంది ద నెక్స్ట్ డే అవుతుంది క్లియర్ సో లీప్ సంవత్సరానికి అయితే ద నెక్స్ట్ డే వస్తుంది అదే సాధారణ సంవత్సరానికి జనవరి 1 సోమవారం అయితే డిసెంబర్ 31 కూడా సోమవారమే అదే లీప్ సంవత్సరానికి జనవరి 1 బుధవారం అయితే డిసెంబర్ 31 గురువారం అవుద్ది సో ఇది ఇది మీకు క్లారిటీగా ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి 2004 జనవరి 1 గురువారం అని ఇచ్చాడు ఇది ఏ ఇయర్ లీప్ ఇయర్ ఎందుకంటే 2004 అనేది 4 తో స్పష్టంగా భాగించబడుతుంది సో జనవరి 1 అనేది గురువారం అయితే అని అన్నాడు ఇది లీప్ ఇయర్ కాకుండా నార్మల్ ఇయర్ అయింది అనుకోండి జనవరి 1 గురువారం అయితే డిసెంబర్ 31 కూడా గురువారమే క్లియర్ కానీ ఇది లీప్ ఇయర్ అయింది కనుక జనవరి 1 గురువారం కనుక డిసెంబర్ 31 ఏ వారం అవుద్దండి డిసెంబర్ 31 గురువారంకి నెక్స్ట్ డే అవుద్ది అంటే శుక్రవారం ఫ్రైడే క్లియర్ చూడండి లీప్ ఇయర్ లో అయితే మాత్రమే జనవరి 1 గురువారం అయితే డిసెంబర్ 31 ద నెక్స్ట్ డే అవుతుంది సాధారణ సంవత్సరంలో నార్మల్ ఇయర్ లో జనవరి 1 గురువారం అయితే డిసెంబర్ 31 కూడా గురువారమే దీనిపైన ఫుల్ క్లారిటీ ఉండాలి సో 2004 డిసెంబర్ 31 మనకు శుక్రవారం అని వచ్చింది దన్ నెక్స్ట్ 2005 లోకి వెళ్తాం మనం 2005 జనవరి 1 ఏ వారం అవుతుంది ఇది శుక్రవారం అయినప్పుడు డిసెంబర్ 31 ద నెక్స్ట్ డే 2005 జనవరి 1 అనేది శనివారం అవుతుంది సో ఫైనల్ ఆన్సర్ శనివారం సాటర్డే క్లియర్ ఇది ఒక ఈ మోడల్లో ఈ 2 క్వశ్చన్స్ మనం చేస్తాం దీనిపైన చిన్న క్లారిటీ ఇస్తాం చూడండి ఏమీ లేదమ్మా నార్మల్ ఇయర్ సాధారణ సంవత్సరం అయితే జనవరి 1 మంగళవారం అయింది అనుకోండి డిసెంబర్ 31 కూడా మంగళవారమే దాని తర్వాత రోజు అడిగాడంటే బుధవారం అవుద్ది సాధారణ సంవత్సరానికి జనవరి 1 ఏ రోజు అవుతుందో డిసెంబర్ 31 అదే రోజు కానీ లీప్ సంవత్సరానికి జనవరి 1 ఏ రోజు అయితే అవుతుందో డిసెంబర్ 31 దాని తర్వాత రోజు వస్తుంది సపోజ్ లీప్ సంవత్సరము ఇప్పుడు 2004 అనేది లీప్ సంవత్సరం 2008 అనేది లీప్ సంవత్సరం 2012 అనేది లీప్ సంవత్సరం సపోజ్ 2012 జనవరి 1 అనేది శనివారం అని ఇచ్చారు అనుకోండి 2012 జనవరి 1 అనేది శనివారం అని ఇచ్చారు అనుకోండి 2012 అనేది లీప్ సంవత్సరం కనుక జనవరి 1 శనివారం అయితే డిసెంబర్ 31 ఖచ్చితంగా ఆదివారం అవుద్ది సో అదండి 2012 జనవరి 1 శనివారం అయితే డిసెంబర్ 31 ఆదివారం అవుతుంది ఎందుకంటే 2012 అనేది లీప్ ఇయర్
లీప్ ఇయర్లో మనకి డిసెంబర్ 31st ఒకరోజు ఎక్స్ట్రా డే వస్తుంది. సో ఇది ఫుల్ క్లారిటీ ఉండాలి. సో నెక్స్ట్ మోడల్ 3. ఓకే నెక్స్ట్ మోడల్ 3 అమ్మ. మోడల్ 3 ఏంటంటే సేమ్ క్యాలెండర్, అంటే సేమ్ సంవత్సరం. సో సపోజ్ కి 2019 లాంటి సేమ్ క్యాలెండర్ మరలా ఎప్పుడు వస్తుంది, అంటే 2019 పోలిన సంవత్సరం మరలా ఎప్పుడు వస్తుంది అంటే ఏంటి సార్, 2019 లో సపోజ్ జనవరి 15 అనేది గురువారం ఉంటే, 2019 లో జనవరి 15 గురువారం ఉందనుకోండి, నెక్స్ట్ దీనిలాంటి సేమ్ క్యాలెండర్ అంటాను కదా అందులో కూడా జనవరి 15 అనేది గురువారమే ఉంటుంది. ఓకేనండి. అంటే ఇందులో పండుగలు ఏ రోజుల్లో అయితే పడతాయో నెక్స్ట్ మన సేమ్ క్యాలెండర్ మనకి ఏదైతే వస్తుందో ఆ క్యాలెండర్ ఆ ఇయర్లో కూడా సేమ్ అదే పండుగలు అదే రోజు పడుతుంటాయి. ఏంటి సార్ అనేది మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను చూడండి. 2019 పోలిన సంవత్సరం మరలా ఎప్పుడు వస్తుంది, 2019 పోలిన సంవత్సరం మరలా ఎప్పుడు వస్తుంది అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 19 ఉంది కదా 19 4తో భాగరించాలి. 19 4తో భాగరిస్తే మనకి శాసనం ఎంతమ్మా, 19 4తో భాగరిస్తే శాసనం ఎంత, 2019 టోటల్ నెంబర్ 4తో భాగరించినా లాస్ట్ రెండు సంఖ్యలు 4తో భాగరించడం ఒకటే శాసనం వస్తుంది. 19 4తో భాగరిస్తే శాసనం ఎంత, 4 4 16, శాసనం ఎంత మిగిలిందండి 3 మిగిలింది, శాసనం రిమైండర్ ఎంత మిగిలింది 3, 4 4 16 రిమైండర్ 3. సో శాసనం 3 వచ్చింది అనుకోండి, శాసనం 3 కానీ 2 కానీ వస్తే 11 కలపాలి ఈ సంవత్సరానికి, శాసనం 1 వస్తే 6 యాడ్ చేయాలి, శాసనం 0 వస్తే 28 యాడ్ చేయాలి. చూడమ్మా 2019ని మనం 4తో భాగరిస్తే శాసనం 3 వచ్చింది కనుక ఎంత కలపాలి మనం, 11 కలపాలి. 2019కి 11 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి 2030, అంటే 2030లో సేమ్ క్యాలెండర్ వస్తుందన్నమాట. ఏంటంటే 2019లో సపోజ్ జనవరి 15 గురువారం వస్తే 2030లో కూడా జనవరి 15 గురువారమే వస్తుంది. సేమ్ 2019 క్యాలెండర్ ఏ విధంగా అయితే ఉంటుందో 2030 క్యాలెండర్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ 2016 పోలిన సంవత్సరం చూద్దాం. 2016 అంటే మనం ఏం చేయాలి, 16ని 4తో డివిజిబుల్ చేయాలి. సో 16ని 4తో డివైడ్ చేస్తే శాసనం ఎంత, 4 4 16, శాసనం 0, శాసనం 0 వస్తే ఎంత యాడ్ చేయమన్ను 28 యాడ్ చేయాలి. సో 2016కి 28 యాడ్ చేస్తే 44, అంటే 2044లో సేమ్ క్యాలెండర్ వస్తుంది. అంటే 2016 అంటే సేమ్ క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది 2044. ఓకే తర్వాత చూడండి 2007 పోలిన సంవత్సరం మళ్ళీ ఎప్పుడు వస్తుంది, దీని సేమ్ 4తో భాగరిస్తే 4 1 4, 4 1 4, ఇంకా రిమైండర్ 3 మిగిలింది, రిమైండర్ ఎంత మిగిలిందండి ఇక్కడ 3 మిగిలింది. రిమైండర్ 3 వస్తే మనము 2 వచ్చినా రిమైండర్ 3 వచ్చినా మనం ఎంత యాడ్ చేయాలి, 11 యాడ్ చేయాలి. రిమైండర్ ఒకవేళ శాసనం 1 వచ్చింది అనుకోండి 6 యాడ్ చేయాలి, శాసనం 0 వస్తే 28 యాడ్ చేయాలి. సో రిమైండర్ ఇక్కడ 3 వచ్చింది కనుక 11 యాడ్ చేయాలి. సో 2007 అనే సంవత్సరానికి 11 యాడ్ చేస్తే 2018లో సేమ్ క్యాలెండర్ వస్తుంది. మీరు కాకపోతే చెక్ చేసుకోండి 2007 ఏ విధంగా అయితే క్యాలెండర్ ఉంటుందో 2018 కూడా సేమ్ క్యాలెండర్ ఉంటుంది. ఇందులో ఉగాది ఏ రోజున పడిందో ఇందులో కూడా ఉగాది అదే రోజున పడుతుంది. 2007లో వినాయక చవితి ఏ రోజున అయితే పడిందో 2018లో వినాయక చవితి కూడా అదే రోజున పడుతుంది. అంటే సేమ్ డిటో, 2007 తీసి మనం ఆ క్యాలెండర్ ఉంటే 2018 అనేది మనం 2018గా తీసుకోవచ్చు. సో ఇది సేమ్ క్యాలెండర్ మోడల్ 3. నెక్స్ట్ మోడల్ 4. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరొక వీడియోతో మీ ముందు ఉంటాం, అంతవరకు సెలవు, నమస్కారం.